దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని దుర్గగుడి ప్రధాన అర్చకుడు బద్రీనాథ్ స్పష్టం చేశారు. గర్భగుడిలో పురుగులు చేరడంతో శుద్ధి కార్యక్రమం చేపట్టామని అన్నారు. శుద్ధి కార్యక్రమంలో సహాయం చేసేందుకు విశ్వనాథపల్లి ఆలయ అర్చకుడు రాజాను తీసుకువచ్చామని అన్నారు. శ్రీచక్రం గుడిలో ఉండగా ఎలాంటి పూజలు చేయడం జరగదని తేల్చి చెప్పారు. ఈ విషయంపై ఈవో సూర్యకుమార్కి ఓ లేఖ రాసినట్లు కూడా బద్రీనాథ్ వివరించారు. అమ్మవారి దేవాలయంలో ఏదో తాంత్రిక పూజలు జరిగినాయని చెప్పి రకరకాలుగా ఈ న్యూస్ రావడం ఒకటి. ఇంకోటి ఏంటంటే ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆలయ ప్రవేశం చేశాడని ఈ విధంగా రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ ఏమీ జరగలేదు. ఎందుకంటే ఆ రోజు దేవాలయంలో కూడా బాగా అమ్మవారికి చాలా కాలం నుంచి గుడిలో ఈ కరెంటు దీపాలు తీసేసిన తర్వాత ఈ దీపకాంతుల వల్ల జ్యోతిల లోపల అనేక రకమైన పురుగు పుట్రా చేరిపోయి గుడంతా కూడా దుర్గంధ వాసన వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మవారికి ఆలయంలో ఉన్నటువంటి ఈ చీరలు కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా లోపల ఈ చిన్న చిన్న బొద్దింకలు కానీ రకరకాల పురుగులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇట్లా ఎదుగుతున్నాయి. దానివల్ల ఆలయం శుభ్రపరిచే విధంగా చేద్దాం ఉన్న ఉద్దేశంతోనే అమ్మవారికి ఆ రోజు కవచాన్ని తీసి శుభ్రంగా కడిగి శుభ్రం చేసి అమ్మవారి ఆలయంలో గుడి లోపల ఉన్నటువంటి ఈ చీరలు కట్టి దండలు వేసి అలంకరణ చేశాను. ప్రతివాడు కూడా అమ్మవారి తలుపులు వేసి తీశారు అనే విధంగా మాట వస్తుంది. ఒకసారి వేసిన తర్వాత తీయడం అనేది మళ్ళీ తెల్లవారుజాము సుప్రభాత సేవ తప్పితే విడిగా తీయము, ఆ గంట అని రెండు గంటలు అని. ఇది ఇదే ప్రకారంగా అమ్మవారికి నెలకోసారి అమ్మవారికి ముఖాలంకారం కూడా జరుగుతున్నాడు గురువారం కూడా. అలా చేసినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది ఒక గంట అటు ఇటుగా. దాని మూలంగా ఏంటంటే దేవాలయంలో అమ్మవారికి సేవ ఒక తప్పుగా భావించినట్టుగా రకరకాల కథనాలు పుట్టించి రకరకాల మాటలు వస్తున్నాయన్నమాట. అసలు అమ్మవారి గుడిలో తాంత్రిక పూజలు జరగడం తప్పు, జరగలేదు. ఎందుకంటే సాక్షాత్ అమ్మవారికి ఆది శంకరాచార్య స్వామి ప్రతిష్ఠించినటువంటి శ్రీచక్రం గుడిలో ఉంది. అలాంటివి ఏమైనా చేస్తే దాని చోరికెళ్ళినా కూడా నాశనం అయిపోతారు రావడం సరే. అందుకే అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిద్రపోలేపడం అంటే నిద్రిస్తున్న నిద్ర లేపడం అనమాట. అలాంటి మహాశక్తిని పెట్టుకుని ఇవన్నీ చేశారు అనే విధంగా అంటే ఇది చేయలేదు అని ఖండన ఇస్తున్నాను నేను. ఎందుకంటే ఈ ఖండన మీద ఆల్రెడీ నేను పేపర్ కూడా ఇచ్చున్నాను. ఇంకోటి ఏంటంటే దీని మీద వైదిక కమిటీ వారు నేను కూడా దీనికి సంబంధించిన లెటర్ కూడా ఇచ్చాను అన్నమాట. ఇవో మేడం గారు కూడా ఇది కావాలని చూసుకోండి.